బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం శారీలో వచ్చిన బ్లౌజ్ పేస్తోని చక్కగా 38 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలన్నది పూర్తి వివరంగా చూద్దామండి. చూసారు కదా బార్డర్ కూడా వచ్చింది, శారీకి వచ్చిన బార్డరే ఈ బ్లౌజ్ పీస్ కూడా మనకి వచ్చింది. లైనింగ్ వచ్చేసి నేను 1 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి, ఎందుకంటే చేతులు అనేవి మోచేతి వరకు ఎల్బో హ్యాండ్స్ కటింగ్ చేస్తాను కాబట్టి 1 మీటర్ తీసుకున్నాను. లేదు అనుకుంటే కనుక మీకు 85 సెంటీమీటర్లో కూడా మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అన్నది అయిపోద్ది. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ కాకుండా స్ట్రైట్ కటింగ్ అన్నది ఈ క్లాస్లో చూద్దామండి. లైనింగ్ ఇలా తీసుకుని కోరంచులు రెండు ఒకవైపు వచ్చేటట్టుగా మొత్తం 1 మీటర్ కూడా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాం. ఫోల్డింగ్ అన్నది మన వైపు ఉండాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు పెట్టుకుందాం. బ్లౌజ్ పొడవు మనకి ఎంత అయితే దానికి 1 ఇంచ్ కలుపుకుని పెట్టుకోవాలి. నాకు 14 ఇంచీలు బ్లౌజ్ పొడవు కావాలి కాబట్టి 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచీలకి మార్కింగ్ పైనుంచి కిందకి పెడుతున్నాను. ఎప్పుడూ కూడా మనకి 14 ఇంచీలు బ్లౌజ్ అంటే కనుక ఆల్ సైజెస్ చాలా వరకు కూడా 40-42 సైజుల వరకు కూడా సరిపోద్దండి. అంతకన్నా ఎక్కువ పెద్ద సైజులు అయితేనే 15 అన్నది పొడవు పెట్టుకోవాలి. సరేనండి, ఇప్పుడు 14 ఇంచీలకి 1 ఇంచ్ కలిపి 15 ఇంచీలకి అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా మార్కింగ్ చేసి ఇలా స్ట్రైట్గా లైను గీసేసాం. పైన అంచులు పర్ఫెక్ట్గా ఉన్నా లేదు చూసుకోండి, లేదంటే స్ట్రైట్గా కటింగ్ చేసి ఉంచుకోండి ఇక్కడ. సరేనండి, ఇప్పుడు షోల్డర్ పెట్టుకుందాం. షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచీలకి పెడుతున్నాను. షోల్డర్ 6 ఇంచీల దగ్గరికి పెడుతున్నాను. అలాగే చంకదింపు కూడా 6 ఇంచీలకి, ఆర్మ్ డౌన్ కూడా 6 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ స్ట్రైట్గా చేసి ఇలా కలపాలి. ఇది మాత్రం స్ట్రైట్గా ఉండేటట్టుగా లైన్ చూసుకోండి. దాని తర్వాత ఇటువైపు ఇలా స్ట్రైట్గా పొడవుగా లైన్ అనేది గీసుకోండి. 1.5 ఇంచు ఈ కార్నర్ దగ్గర నుంచి పైకి మార్కింగ్ పెట్టుకోవాలంటే 1 ఇంచ్ కన్నా 2 గీతలు ఎక్కువ ఇక్కడ నుంచి ఇలా చక్కగా ఇక్కడిక్కడే రౌండ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. అతిగా పై వరకు వెళ్లకుండా ఇలా రౌండ్ ఈ రకంగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఈ రౌండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ గీత దగ్గరే మనం చెస్ట్ మార్కింగ్ అనేది వస్తుంది. ఇక్కడేమో మెడ వెడల్పు అనేది వస్తుంది అన్నమాట. మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచీలు పెడుతున్నాను. మెడ వెడల్పు 2.5 ఇంచీలు పెడితే పొడవు వచ్చేసి 9 ఇంచీలు పొడవు పెడుతున్నా, అంటే మీడియం సైజ్ నెక్ అనమాట. పెద్ద మెడ కాదు, చిన్న మెడ కాదు, మీడియంలో ఉంటుంది. 9 ఇంచీలు పెడితే కింద రౌండ్ అందంగా రావడం కోసం 6 ఇంచ్ కలుపుకుని, అంటే పైన మెడ వెడల్పు 2.5 అయితే ఇక్కడ 3 ఇంచీలకి మార్కింగ్ చేస్తా. ఈ 2.5 ఇంచుల నుంచి ఈ 3 ఇంచుడు వెడల్పుకి ఇలా కలిపేసుకోవాలి. కొద్దిగా అంటే మెడ వెడల్పు పైన కన్నా కింద వెడల్పు ఇక్కడ 1 అర ఇంచ్ కలిపితే ఈ రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట. చూస్తారు కదా ఇలా రౌండ్ అనేది మనం ఇలా గీసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ గీత దగ్గర చెస్ట్ మార్కింగ్ అన్నది పెట్టుకుందాం. ఫస్ట్ మీకు నేను సైజు చెప్తాను చూడండి. 38 సైజు చెస్ట్కి నడుము మార్కింగ్ కూడా మనం చూసుకోవాలి. 38లోని 4వ వంతు తీస్తే 9.5 వస్తుంది అనమాట. ఆ 9.5 ఫస్ట్ మనం మార్కింగ్ అన్నది పెట్టేసుకుందాం. 38ని సగం చేయాలి, సగాన్ని మళ్ళీ సగం చేస్తే 9.5 వచ్చింది. నడుము వచ్చేసి 32 ఇంచీలు, 32 నడుము. 32ని కూడా 4వ వంతు తీస్తే 8 వస్తుంది. ఆ 8కి డాట్స్ కోసమని 1 ఇంచ్ కలుపుకుంటే 9 ఇంచీలు పెట్టాలన్నమాట. ఎప్పుడు కూడా నడుములోని 4వ వంతు తీసుకుని దానికి 1 ఇంచ్ కలుపుకుని నడుము అనేది మార్కింగ్ చేసుకోవాలి. 9 ఇంచీలకి మార్కింగ్ పెడుతున్నాను. ఇది మనకి ఫిట్టింగ్ లైన్ అనమాట. ఇక్కడ కరెక్ట్గా కుట్టు పడితే మనకి బ్లౌజ్ ఫిట్ అవుతుంది. ఈ కుట్టు అనేది ఇక్కడ ఉండాలి, సైడ్ జాయింట్ అన్నది. ఇప్పుడు తర్వాత 2 ఇంచీలు ఎక్స్ట్రా మార్జిన్కి, అంటే మనకి ఎక్స్ట్రాగా మనకి ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు అనమాట. మనం ఇంకా కుట్లు వేసుకుని మనకి క్లాత్ మిగులుతుంది కదా సైడ్ జాయింట్ వైపు, అది 2 ఇంచీలు పెట్టుకుంటున్నాం అనమాట. ఈ 2 ఇంచీలు ఇది ఎక్స్ట్రా ఖర్చులు అంటాం, లేదంటే మార్జిన్ అంటాం. ఈ మార్జిన్కి మార్కింగ్ చేసుకోవాలి. సరేనండి, ఇప్పుడు మనకి బ్యాక్ సైడు అన్నది అయిపోయింది. ఇప్పుడు మనం లైన్ ఎలా అయితే డ్రా చేసామో అదే లైన్ మీద ఇలా కటింగ్ చేసేసి తీసేసుకోండి. షోల్డర్ అనేది ఎప్పుడు కూడా మెడ డీప్ను బట్టి ఆధారపడి ఉంటుందండి. మనం షోల్డర్ ఎంత అంటే మెడ ఎంత తగ్గిస్తే డీప్ అంతా షోల్డర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఈ రకంగా కటింగ్ అయిపోయింది. వీడియోని స్కిప్ చేయకుండా చూశారు అంటే కనుక ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా అర్థమవుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ని స్ట్రైట్ బ్లౌజ్ కావాలి అనుకుంటే పొడవు ఎంత ఎంత ఉందో చూసుకోండి. మనం 15 పెట్టాం కదా, దానికి 2 ఇంచీలు తగ్గిస్తే 13 ఇంచీలు వస్తుంది. ఇప్పుడు అదే లైనింగ్ని ముందుకు జరిపి ఇక్కడ 13 ఇంచీలకి మనం పైనుంచి కిందకి మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ అన్నది ఎప్పుడు ఇలాగే ఉంటుంది, మన వైపే ఉంటుంది. ఈ 13 ఇంచులకి ఇలా పెట్టాను, అంటే క్రాస్ కటింగ్ అయితే కనుక క్రాస్గా పెట్టి మార్కింగ్ చేస్తాం. స్ట్రైట్ అయితే కనుక ఇలా స్ట్రైట్గానే
సింపుల్ గా మార్కింగ్ చేసుకోవచ్చు అన్నమాట. మిగిలింది కింద ఎంత మిగిలిందో కూడా అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎల్బో హ్యాండ్స్ కి సరిపోతుందా లేదా. అలాగే పైనుంచి 13 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసి స్ట్రైట్ గా ఒక లైన్ గీస్తాను. అర్థమైంది కదండి 13 ఇంచులు ఎలా వచ్చింది. బ్యాక్ సైడ్ పొడవుకి మనం ఇప్పుడు కటింగ్ చేసిన పొడవుకి 2 ఇంచులు తగ్గించి పెట్టాం. ఇప్పుడు షోల్డర్ కూడాని బ్యాక్ సైడ్ ఎలాగైతే పెట్టామో ఫ్రంట్ కూడా అంతే పెట్టుకోవాలి. 6 ఇంచులు పెట్టాం కదా, 6కి పెడుతున్నాను. దాని తర్వాత 6 ఇంచులు చంక దింపికి. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇలా వెడల్పుగా లైన్గా గీత అనేది ఇలా గీసేసుకోవాలి. దాని తర్వాత 30 ఇంచ్కి కార్నర్ పాయింట్ నుంచి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మనం బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్కి 2 గీతలు ఎక్కువ పెట్టుకోమన్నాం కదా, ఇప్పుడు 1 ఇంచు 2 గీతలు తగ్గించి పెట్టుకోవాలి. అంటే 1/2 ఇంచు ఇంకా కిందకి తీయాలన్నమాట. దాని తర్వాత మెడ వెడల్పు 2.5 పెట్టుకున్నాం కాబట్టి 2.5కి పెట్టుకోవాలి. మెడ వెడల్పు అనేది ఎప్పుడు కూడా మనకి ఫోల్డింగ్ నుంచే చూసుకోవాలి. బ్యాక్ సైడ్ ఎంత పెడితే ఫ్రంట్ కూడా అంతే. ఫ్రంట్ వచ్చేసి డీప్ వచ్చేసి 6.5 ఇంచులు పెట్టుతున్నాను. అంటే మినిమం మ్యాక్సిమం అంటే 6.5 లేదంటే 7 ఇంచుల వరకు మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా 2.5 ఇంచులకి కింద కూడా మనం లైన్ గీసి స్ట్రైట్గా లైన్ గీసేస్తాం. మనకి వెడల్పు ఎక్కువగా వద్దు ఫ్రంట్ అనుకున్నప్పుడు కింద కూడా 2.5 వెడల్పే పెట్టుకోవాలి, బ్యాక్ సైడ్ లాగా పెంచకూడదు. ఇలా మనం రౌండ్ మార్కింగ్ చేసేసుకోవడమే. దాని తర్వాత చెస్ట్ మార్కింగ్ మనకు తెలుసు కదండి, మనకి 38 4/4 9.5 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్కి. బ్యాక్ ఎంత అయితే ఎక్స్ట్రా మార్జిన్ పెట్టామో ఫ్రంట్ కూడా అంతే ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెట్టుకోవాలి. అదే రకంగా ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి చెస్ట్ మార్కింగ్ ఎంత అయితే అంతే ఫ్రంట్ వైపు కింద నడుము దగ్గర కూడా సమానంగా పెట్టాలి. అంతే తప్ప నడుములో 4/4 తీయకూడదు, ఎందుకంటే డాట్స్కి మనకి క్లాత్ కావాలి కాబట్టి. సేమ్ పైన ఎంత పెట్టామో కింద కూడా నడుము దగ్గర అంతే పెట్టి స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి. ఇది ఒక్కటే తేడా, నడుముతో మనకి ఫ్రంట్ పార్ట్లో నడుముతో 4/4 తీయకూడదు. చెస్ట్ ఎంత అయితే కింద కూడా అంతే పెట్టి స్ట్రైట్గా లైన్ గీసాం. ఇప్పుడు కింద లైన్ నుంచి పైకి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టండి. ఇది రౌండ్ కోసం అనమాట, మనకి షేప్ ఇవ్వడం కోసం. దాని తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇదే గీత మీద 3 ఇంచుల దగ్గరికి చిన్న మార్కింగ్, అంచనా కోసం చిన్న మార్కింగ్ పెట్టి ఆ మార్కింగ్ కింద చేసి 1 ఇంచు డౌన్ చేయండి. డౌన్ చెస్ట్ ఎక్కువగా అయితే 1 ఇంచు అన్నా సరే డౌన్ చేసుకోవచ్చు. చెస్ట్ మీడియంగా ఉంటే 1 ఇంచు డౌన్ చేసుకుని ఇక్కడి నుంచి ఇలా తీసుకుని ఈ ఫిట్టింగ్ దగ్గర నుంచి ఇలా చూసారు కదా, ఇక్కడి నుంచి ఫిట్టింగ్ దగ్గర కలిసింది ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర 1/2 ఇంచు మళ్ళీ పైకి లేపాం. ఇక్కడ చూసారు కదా ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మెడ అన్నది 6.5 పెట్టాను కదా డీపు, మీకు కావాలనుకుంటే 7 వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. చిన్న మెడ కావాలి అంటే పెద్ద మెడ కావాలి అనుకుంటే, చిన్న మెడ కావాలి అనుకుంటే పైకి కావాలనుకుంటే 6, ఇంకా అంతకన్నా పైకి అయితే మరీ పైకి వచ్చేసినట్టుగా ఉంటుంది. సరేనండి, ఇలా మనం మార్కింగ్ చేసిన తర్వాత కటింగ్ చేసేసాం. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం చేతుల్ని కటింగ్ చేయాలన్నప్పుడు కిందనున్న క్లాత్కి మనకి చేతులు వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఇలా పెడితే 4 మడతలు అవుతాయి కదా. ఇక్కడ మనం ఎల్బో హ్యాండ్స్కి పొడవు తీసుకోవచ్చు అనమాట. అదే చిన్న చేతులు కావాలనుకోండి పొడవు తగ్గించుకుని చిన్న చేతులు పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు 11 ఇంచులు ఉంది, ఎల్బో హ్యాండ్స్కి నాకు కావాల్సింది 10 ఇంచులు మాత్రమే. 10 ఇంచులకి 1 ఇంచు కలుపుకుని 11 ఇంచులకి మార్కింగ్ పెట్టాలి. నాకు కరెక్ట్గా సరిపోయింది ఈ క్లాత్ అనేది. మనకి 1 మీటర్ లైనింగ్ తీసుకుంటే ఇలా సరిపోద్ది అనమాట. ఈ మోచేతి వరకు ఎంత ఉంటే అంత చూసుకోండి. ఈ వెడల్పు 4 మడతలు ఎంత ఉండాలి అంటే కనుక ఈ బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ కొలుచుకోవాలి. ఎలా కొలాలి, ఇంచీ టేప్ని ఇలా పెట్టుకోండి, 2 అంచుల్ని కలిపి ఇలా మనం కొలుచుకోవాలి. చూస్తున్నారు కదా ఇంచీ టేప్ని ఏ రకంగా కొలుస్తున్నానో చూడండి. ఇలా అంచు మాత్రమే నేను చూస్తున్నాను. ఇలా అంచు ఇలా 2 కొలుచుకుంటూ వెళ్తే 10.5 వచ్చింది. అంటే 1 ఇంచు తగ్గేస్తే 9.5కి మనకి మార్కింగ్ అనేది రావాలి. ఈ ఫోల్డింగ్ అన్నది ఉండాలన్నమాట. ఇక్కడ 9.5 రావాలి అంటే 1 ఇంచు కనీసం తగ్గింది, అంటే మనకి ముక్కలు అతుకులు వస్తాయి. అలా కాకుండా ఒకవైపు మాత్రం అతుకులు వచ్చి రెండో వైపు అతుకు లేకుండా ఉండాలనుకుంటే 2 పొరల్ని ఇలా ముందుకు జరిపి కింద అంచు అన్నా సరే కనీసం 9.5 ఉన్నదా అన్నది చూసుకోండి. పైన 2 పొరలు ఎలాగ తగ్గినాయి, కింద పొరలన్నా ఫోల్డింగ్ దగ్గర నుంచి 9.5 ఉందా లేదా చూసుకోండి. చూసారు కదా నాకు సరిపోయింది, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. మన వైపు 4 మడతలు ఉండాలి, ఆపోజిట్ని ఒక ఫోల్డింగు 2 ఏమో ఓపెన్గా వస్తాయన్నమాట. ఇలా అడ్జస్ట్ చేసుకుని 9.5 వెడల్పు సరిపోయింది కదా. ఇప్పుడు పొడవు అనేది పెట్టుకోవాలి. నాకు 10 ఇంచులు పొడవు కావాలి, 1 ఇంచు ఎక్స్ట్రాగా ఖర్చులకు పెట్టుకుని 11కి మార్కింగ్ చేసుకుంటున్నాం. ఈ పొడవు అనేది మీ ఇష్టం. 5 ఇంచులు పొడవే కావాలనుకుంటే 6 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. చిన్న చేతులు అన్నా సరే సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట, పొడవు తగ్గుతుంది అంతే. ఇప్పుడు చంక దింపు వచ్చేసి చిన్న చేతులు అనుకోండి 3 ఇంచులకు పెట్టండి.
లేదు ఎల్బో హ్యాండ్స్ అనుకోండి మోచేతి వరకు అయితే 3.5 పెట్టండి. పొడవు కొద్దిగా పెరిగేటప్పటికి ఏంటంటే మనకి భుజం దగ్గర లాగుతూ ఉంటుంది కాబట్టి ఒక అరించు డౌన్ చేసుకోవాలి. ఈ 2 ఇంచీల మార్జిన్ ఉంది కదా ఎక్స్ట్రా మార్జిను, అది లోపల వైపుకి స్ట్రైట్గా అక్కడి నుంచి స్ట్రైట్గా 2 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసి అడ్డుగా కూడా ఒక మార్కింగ్ పెట్టండి, ఇలా తెలుస్తుంది. దాని తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక 2 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టండి. ఈ మార్కింగ్ పెట్టాలని ఏమీ లేదు, రౌండ్ తిరగడం కోసం పెడతామన్నమాట. ఇలా ఇక్కడ నుంచి ఈ 2 ఇంచుల దగ్గరికి ఇలా షేప్ ఇచ్చేయండి, ఆటోమేటిక్గా మీకు అందంగా షేప్ అనేది వచ్చేస్తుంది. చేతి లూజు నాకు 6.5 ఇంచులు పెడతాను, అంటే 13 ఇంచులు నాకు చేతి మొత్తం లూజ్ అనమాట, దాంట్లో సగం 6.5 పెట్టాను. మళ్ళీ ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచులు అన్నది మళ్ళీ పెట్టుకోవాలి ఖర్చులకి, చేతులకి వెనకకి ముందు భాగం కూడా ఈ ఎక్స్ట్రా ఖర్చులు 2 ఇంచులు అన్నది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట, సమానంగా ఉండాలి. అలా అయితేనే మీకు సైడ్ జాయింట్ల దగ్గర ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూస్తారు కదా ఇలా 2 మార్కింగ్ని కలిపేస్తే హ్యాండ్ మార్కింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోయింది. దాని తర్వాత మనం కటింగ్ చేసేసుకోవడమే. మనకిప్పుడు బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడు, అదే రకంగా ఎల్బో హ్యాండ్స్ కూడా మనకి కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి మిగిలింది చేతిది. ఇప్పుడు ఈ చేతి దగ్గర కూడా మనకి ఈ 2 ఒక ఫోల్డింగ్ ఉంది కదా కటింగ్ చేస్తే ఇక్కడ అతుకులు అనేది వస్తుంది. అప్పుడు మనకి సైడ్ మిగిలిన క్లాత్ని మనం జాయింట్ అనేది వేసుకోవాలి. కాబట్టి ఇలా చూసారు ఇక్కడ కోరంచులు ఉన్నాయి కదా, ఇలా ఇక్కడ స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇటువైపు ఇలా తిప్పి మనకి లైనింగ్ క్లాత్ అనేది 2 ఫోల్డ్ మీదే ఉంది, అంటే ఫోల్డింగ్ మీదే ఉంది, ఇది 2 పొరలు అన్నమాట. కాబట్టి అది ఎంత అయితే మనం తగ్గిందో అంత తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ స్ట్రైట్గా ఉంది కాబట్టి ఈ అంచు వైపు 1/2 ఇంచు అంటే 1/2 ఇంచు మార్జిన్ అన్నది ఇలా ఒక గీత గీయండి. ఎందుకు అంటే మనకి ముక్క అతికించుకునేటప్పుడు 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్చింగ్ చేస్తే అంటే ఇటు ఈ బ్లౌజ్ హ్యాండ్ది 1/2 ఇంచు ముక్క 1/2 ఇంచు 1/2 ఇంచు మనకి ఖర్చుల్లోకి పోద్ది అనమాట. ఇప్పుడు ఈ ఖర్చులకి ఈ తగ్గిన ముక్క ఉంది కదా, ఆ ముక్క కిందకి ఈ 2 ముక్కల్ని మీరు ఇలాగా కిందకి అడ్జస్ట్ చేయండి. అంటే ఈ గీత అనేది ఈ అంచుకు వచ్చేటట్టు చూడండి, నేను చూపిస్తున్నట్టుగా చాలా సింపుల్ అనమాట. ఇలా అయితే కనుక మీకు తేడా రాదనమాట. ఇలా ఈ రకంగా అడ్జస్ట్మెంట్ అనేది చేయండి. చేసి పిన్లు ఉన్నాయి కదా, ఆ పిన్లు మొత్తం అంతా కలిపి పెట్టినా సరే, కింద పొరలతో పాటు కలిపి పెట్టినా పర్లేదు, ఇక్కడ ఈ అంచుకి ఇలా పెట్టేసుకోండి. ఇలా పిన్నులు అనేవి పెట్టేసుకోండి. అలాగే కింద వైపు కూడా కదలకుండా ఉండడానికి ఇక్కడ కూడా ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు కిందనున్న 2 పొరలు మనకి కావలసినంత హ్యాండ్ వెడల్పు అన్నది కంపల్సరీగా ఉంది కదా, దాని సైజులోని ఈ 2 ముక్కలు కత్తిరిస్తే మనకి కావలసిన ఎక్స్ట్రా ముక్కలు అనేవి మనకి వచ్చేస్తాయన్నమాట. అలా రావాలి అంటే ఇలా వెనక్కి తిప్పండి, ఇలా వెనక్కి తిప్పండి. ఆ ముక్కు ఉంది కదా అది అటువైపు వెళ్ళిపోయింది, ఇలా సమానంగా ఫోల్డ్ చేస్తే చూసారు కదా ఇది మనకి కావాల్సినంత కింద పొర మాత్రం కంపల్సరీ ఉంది కాబట్టి దాని అంచంటి కటింగ్ చేసేస్తే మనకి కావాల్సిన ముక్క మనకి వచ్చేస్తుంది. చూస్తున్నారా ఇలా ఇలా కటింగ్ చేస్తే ఇటైపు తిప్పితే చూడండి మనకి కావాల్సిన ఎక్స్ట్రా ముక్కలు అనేవి మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. కింద కూడా సమానంగా లైన్గా ఉండేటట్టుగా కటింగ్ చేసి తీయండి, అంతే మనకి కావాల్సిన ముక్కలు అనేవి వచ్చేసాయి. ఇప్పుడు ఇదే సైజులోనే మనం బ్లౌజ్ పీస్ని కటింగ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ ఉండిపోయింది కదా, షేప్ బెల్ట్ని కటింగ్ చేద్దాం. బ్యాక్ సైడ్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని, షోల్డర్ ఏంటి, ఇక్కడ ఫోల్డింగ్ ఏరియా ఏంటి, అన్నీ పర్ఫెక్ట్గా కలిసేటట్టుగా పెట్టుకోవాలి. చూసారు కదా మీరు కరెక్ట్గా మార్కింగ్ చేస్తే షోల్డర్ పర్ఫెక్ట్గా వచ్చింది, ఈ 2 ఇంచులు మార్జిన్ కరెక్ట్గా వచ్చింది, ఇక్కడ 1/2 ఇంచు లోతు వచ్చింది, ఇలా రావాలన్నమాట. ఇలా ఇలా వస్తే మీకు పర్ఫెక్ట్గా మీకు వచ్చిందని అర్థం, అంటే కటింగ్ బాగా వచ్చిందని అర్థం. ఇప్పుడు కింద నుంచి అంటే ఫ్రంట్ పార్ట్కి కింద నుంచి పైకి 1/2 ఇంచుకి మార్కింగ్ చేయండి ఖర్చుల కోసమని. ఇక్కడ కూడా ఈ అంచు నుంచి పైకి 1/2 ఇంచు మార్కింగ్ చేస్తాం. ఇప్పుడు ఈ 1/2 ఇంచు దగ్గర నుంచి బ్యాక్ సైడ్ కింద అంచు వరకు ఎంత ఉన్నదన్నది చూడండి, 3.5 ఇంచులు ఉంది. ఏదైనా ఒక చిన్న క్లాత్ తీసుకోండి, దాని మీద నోట్ చేసి ఉంచుకోండి. ఇలా 3.5 ఇంచులకి మార్కింగ్ అంటే రాసుకున్నాం. ఈ 1/2 ఇంచు దగ్గర నుంచి ఇటువైపు ఎంత ఉందో చూసుకోండి, బ్యాక్ సైడ్ అంచు 3 ఇంచీలు ఉంది. ఇప్పుడు ఈ 3 ఇంచీలు కూడా రాసి పెట్టుకోండి. బ్యాక్ సైడ్ మొత్తం నడుమంతా ఎంత ఉన్నదన్నది చూసుకోండి, 11 ఇంచీలు ఉంది. ఈ 11 కూడా ఇలా రాసి పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు షేప్ బెల్ట్ వెడల్పు అన్నది 11 ఇంచీలు ఉండాలి, హుక్సల వైపు 3.5 ఇంచీలు ఉండాలి, ఫిట్టింగ్ వైపు 3 ఇంచీలు వెడల్పు ఉండేటట్టుగా షేప్ బెల్ట్ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా 11 ఇంచీలు ఉందా లేదా చూసుకుందాం. 10.5 ఇంచీలు ఉంది, అంటే మనకి తీసుకున్న నడుము వెడల్పుకి 1 ఇంచు తగ్గినా సరే పర్వాలేదు, సరిపోద్ది. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఎలాగ డాట్ వస్తుంది కాబట్టి. లేదు భయం ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్గా 11 ఇంచీలే తీసేసుకోవచ్చు వెడల్పు అన్నది.
సరేనండి. ఇప్పుడు ఒకవైపు నుంచి కింద నుంచి స్ట్రైట్గా ఉంది కాబట్టి కింద నుంచి పైకి 3.5 ఇంచీలు, ఈ 3 ఇంచీలేమో ఈ చివరి నుంచి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టిన తర్వాత నేను ఎలా అయితే యాంగిల్ పెట్టాను అలా పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా మార్కింగ్ అనేది వస్తుంది. ఈ 3.5 నుంచి 3కి ఇలాగ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. మనకి హుక్ పట్టీలు ఐ పట్టీలు చిన్నగా చేసుకుందామని చెప్పేసి షేప్ బెల్ట్ని చిన్నది చేసేస్తే కనుక మనకి పైకి లాగినట్టుగానే ఉంటుంది, లేదంటే కిందకి లాగినట్టుగానే ఉంటుంది అన్నమాట. మనకి బ్యాక్ సైడ్ మనం పొడవు పెంచినప్పుడు ఫ్రంట్ వైపు మెడప సరిపోయిందా లేదా చూసుకోవాలి. దాని తర్వాత మనకి హుక్ బెల్ట్లు ఐ బెల్ట్లు పొడవుగా ఉన్నాయి కదా, తగ్గించేద్దామని అనుకోకూడదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ పొడవను పెట్టామనికి అది వస్తుంది. సరేనండి. ఇప్పుడు మళ్ళీ మిగిలిన క్లాత్లకి ఇంకొక 2 ముక్కల్ని మనం కలుపుకుందాం. అంటే ఇంకొక 2 ముక్కలు తీస్తే ఒకవైపు 2 ఒకవైపు 2 ముక్కలు వస్తాయి, అలాగే బ్లౌజ్ పీస్ ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి వస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క వైపు 3 ముక్కలు చెప్పని షేప్ బెల్ట్ అన్నది మనకి వస్తుంది. క్లాత్ ఉంటే, లేదు అనుకుంటే 2 ఉన్నా సరే సరిపోద్ది అనమాట. అటొకటి ఇటొకటి లైనింగ్ పీస్ ఉన్నా సరిపోద్ది. ఇప్పుడు 2.5 ఇంచీల వెడల్పుని ఇలా ముక్కలో కటింగ్ చేస్తే ఇది బ్యాక్ సైడ్ నడుముకి ముక్కలు అతికించుకోవడానికి, చేతులకి అతికించడానికి, అంటే ఈ చేతికుట్ల కోసం మనం ముక్కలు అతికి వేస్తాం కదా లోపల వైపుకి, ఆ ముక్కల కోసం అని చెప్పేసి 2.5 ఇంచీల వెడల్పుని ముక్కలు కటింగ్ చేసుకున్నాము అంటే సరిపోద్ది అనమాట. ఈ ముక్కలు కటింగ్ చేసేటప్పటికి నా దగ్గర లైనింగ్ ఏమీ మిగలేదు 1 మీటర్ తీసుకున్నా సరే, కాబట్టి నేను షేప్ బెల్ట్లు అన్నవి అటొకటి ఇటొకటి మాత్రమే వేస్తాను. ఇప్పుడు ఇలా క్రాస్, ఇక్కడ మిగిలిన క్లాత్ని 1 ఇంచు వెడల్పుని క్రాస్గా ముక్కలు కత్తిరిస్తే ఇది మనకి మెడకి సరిపోద్ది అనమాట. ఇది 1 ఇంచు వెడల్పుని మెడ ముక్కలు అనేవి ఉండాలి. ఇప్పుడు మనకి కావాల్సినవన్నీ కూడా మనకి రెడీ అయిపోయినాయి. ఈ చూసారు ఈ రకంగా మనకి హుక్కులకి కూడా మనకి తర్వాత తీసుకుందాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఈ బ్లౌజ్ పీస్కి ఒకవైపు ఏమో బార్డర్ వచ్చింది, శారీలో వచ్చిన బార్డర్ అనేది లేస్ అనేది అటాచ్ చేసి ఇచ్చారు, ఒకవైపు లేదు. ఆ లేని దగ్గర మనం బ్యాక్ సైడ్ తీసుకుందాం. ఫస్ట్ మనం ఇలా బ్యాక్ సైడ్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ వచ్చే దెబ్బవైపు ఉండేటట్టు చూసుకుని కరెక్ట్గా బ్లౌజ్ పీస్ చూసారు కదా ఇలా ఫోల్డింగ్ ఉంది. ఎక్కువ క్లాత్ వేస్ట్ అయిపోతుంది అన్నప్పుడు ఫోల్డింగ్ని మన వైపుకి ఇలా జరుపుకోవచ్చు. జరుపుకుంటే సైడ్ని మనకి క్లాత్ మిగులుతుంది, ఏదైనా డిజైన్ కావాలంటే వేసుకోవచ్చు. చూసారు ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఈ చివరికి మనకు సరిపోయిందా లేదా అన్నది చూసుకోండి. పైన కొద్దిగా జరీ ప్లెయిన్గా వచ్చింది కదా, అది లేకుండా చూసుకోండి, అది రాకుండానే, లేదంటే షోల్డర్ దగ్గర అందంగా ఉండదన్నమాట. ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని చక్కగా కటింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ ముందుకు జరుపుకోవడం వల్ల బ్లౌజ్ పీస్ ఏంటంటే సైడ్ని ఎక్కువ క్లాత్ మిగులుతుంది. మనకి ఎప్పుడైనా షేప్ బెల్ట్లు కానీ లేదంటే ఏదైనా డిజైన్స్ కానీ కావాలనుకున్నప్పుడు అది వాడుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ మాత్రం క్లాత్ని సేవ్ చేయడానికి ట్రై చేయాలి. ఇలా మనం బ్యాక్ సైడ్ని కటింగ్ అయిపోయింది. దాని తర్వాత ఇదే ఫోల్డింగ్ని ముందుకు జరిపి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని పెట్టాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేటప్పటికి కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకోండి, లేదంటే కనుక ఫోల్డింగ్ని ఇంకా పెద్ద చేసుకోవాలన్నమాట. మనకు సరిపోయింది కాబట్టి సేమ్ ఇదే రకంగా పెట్టి ముందు భాగాన్ని కూడా ఇలా కట్ చేసి తీసేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా నేను అంచంటే కటింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుని రఫ్గా అతిగా కటింగ్ చేయకండి. అలా అయితే కనుక స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఫినిషింగ్లోనే తేడా వస్తుంది. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్లు మనకి జాయింట్ ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ తర్వాత కటింగ్ చేసి చేసుకుందాం. ఇక్కడ చేతుల దగ్గర ఇటువైపు లేస్ ఇచ్చారు కాబట్టి ఈ లేస్ని ఓపెన్ చేసేయాలి, లేస్తో పాటు కట్ చేయకూడదు. ఆ తర్వాత ఈ క్లాత్ని మనం 4 మడతలు పెట్టుకుని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. 4 ఫోల్డింగ్ కంపల్సరిగా 2 చేతులు కావాలన్నప్పుడు క్లాత్ 4 మడతలు అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ చివరికి ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఈ ఫోల్డింగ్ని మళ్ళీ ఇటువైపుకి ఇలా మార్చుకోండి. ఇలా మళ్ళీ 4 మడతలు అయినాయి కదా, ఇప్పుడు ఫోల్డింగ్ వైపు ఉండేటట్టు చూసుకుని మనకి లైనింగ్ ఫోల్డింగ్ మనకి ఈ బ్లౌజ్ ఫోల్డింగ్ ఒకవైపు ఉండేటట్టు ఇలా చూసుకుని మనకి కటింగ్ పై అంచు కరెక్ట్గా ఇలా కటింగ్ చేసేయండి. మనకి సైడ్లను కొద్దిగా తగ్గింది, సైడ్లు మనకి చూసారు కదా ఈ మాత్రం తగ్గింది. ఇలా తగ్గినప్పుడు ఒకవైపు ఎలాగో ఫోల్డింగ్ వస్తుంది కదా ఈ క్లాత్ ఇలా మడతపెట్టినప్పుడు అది మళ్ళీ చూసుకుందాం. మనకి తగ్గిన ముక్క ఎలా స్టిచ్చింగ్ చేయాలని స్టిచ్చింగ్ క్లాస్లోని చూద్దాం. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్లు ఉన్నాయి కదా, ఈ షేప్ బెల్ట్ని ఇదే ఫోల్డింగ్లో ఉంది చూసారు కదా, క్లాత్ 2 మడతల మీద ఉంది. ఇంకా చూపిస్తాను చూడండి, ఈ క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసి ఎప్పుడు కూడా 2 షేప్ బెల్ట్లు ఒకేసారి కట్ అవ్వాలి. అలా అయితేనే మీకు 2 రైట్ సైడ్లు 2 వైపులకి వస్తుంది, లేదనుకుంటే కనుక క్లాత్లు తేడా వచ్చేస్తుంది. కాబట్టి ఇలాగ డబుల్ ఫోల్డ్ మీద ఉన్నప్పుడే షేప్ బెల్ట్ని కూడా తీసుకోవాలి. ఇటువైపు ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి ఇది సపరేట్ చేసేద్దాం. ఇప్పుడు 2 షేప్ బెల్ట్లు మనకి వచ్చేసాయి. మొత్తం బ్లౌజ్ అంతా ఈ రకంగా కటింగ్ అన్నది అయిపోయింది. తర్వాత మనకి చేతికి వచ్చిన అతుకులు అనేది బ్లౌజ్ పీస్కి ఎలా చేయాలి, ఏంటనేది ప్రతిదీ డాట్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది స్టిచ్చింగ్ క్లాస్లో చూద్దామండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.
వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.